చికెన్ పీసులు వెయ్యి. ఇదిగో వేస్తున్నా వేస్తున్నా. చాలు వదినా చాలు. ఎరా రాఘవ, డ్రామాలో ఏమైనా యాక్ట్ చేస్తున్నావా? ఏ ఏమైంది అంటే నువ్వు చేసే పనులన్నీ చూస్తుంటే అలాగే ఉంది. అది కాదు, అసలు నాకు తెలియక అడుగుతాను. పొద్దున వదినేమో మేడపైన గాజులు వేసుకుని నన్ను భయపెడతావా అని అడిగింది. ఇప్పుడు నువ్వేమో డ్రామాలు ఆడుతున్నావు అంటున్నావు. మీ కలకని జోకర్ లెక్క పడుతున్నా? కాలకంట్రా పసుపు అబ్బా, దాచుకుంటే తెలీదా? ఏంటా చూపు, అడుగుతున్నానుగా. ఆ బస్సు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండా నేను నీ కాలకి బస్సు పంటిందా? రే, వాడు అడుగుతున్నాడుగా, చెప్పరా. అలా మూగట్లా ఉంటానే చెప్పు. నాకు తెలియదు అంటున్నానుగా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు బాత్రూంలో పసుపు రాసుకుని స్నానం చేసేటప్పుడు నేను రెండు కళ్ళతో చూశాను. మేము అందరం చూసాం. కాదని బుకాయిస్తావే? నోరు తెరి చెప్పరా. రే, పెద్దవాడు అడుగుతున్నాడుగా చెప్పు. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. చేయితీరా రాఘవ. రే, ఏమైందిరా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే, వదిలేయండి. వదిలేయండి అంటే రాఘవ, ఏమైంది? నువ్వు చేసేది అసహ్యంగా ఉందిరా? వదిలేయండి అన్నానా? వదిలేయండి అంటే ఎలారా? నేను అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పు. వదిలేయండి అన్నానా? ఏమైంది అడుగుతున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు. వదిలేయండి అన్నానా? వదిలేయండి, వదిలేయమని చెప్తున్నాను కదా. నా మీదే చెయ్యేస్తావా? మీద చెయ్యేస్తావా? ముట్టుకోరా, ముట్టుకో. ఇప్పుడు ముట్టుకోరా, చూద్దాం. ముట్టుకో రా, పడుకున్నావు. ముట్టుకో రా. ఏ వదులు, వదలమని చెప్తున్నారా? పోవే. మాట్లాడుతుంటే ఒక ఆడదాని మీద చెయ్యేస్తున్నాడు రాస్కల్. మీరే చెప్పండి, మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మీ మీద చేస్తే మీ కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి. పసుపు రాసుకున్నావా, పసుపు రాసుకున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగడ రాసుకుంటాడు ఆ పసుపు. నీ ఎలా పడుకున్నాడు చూడుతున్న పూతలాగా. వంట చేసింది ఎవరో చెప్తారా? ఏంటి అడుగుతున్నానుగా? బాగుంది. దగ్గరికి వెళ్ళి కడుద్దామా, కొడతాడేమో. రాఘవ, రాఘవ, ఏంట్రా ఇలా అర్థం బుర్ద లేకుండా ప్రవర్తిస్తున్నావు? పిల్లలు పుర్ర చేత్తో తింటేనే నువ్వు తిడతావు. ఇప్పుడు నువ్వే ఇలా తింటే ఎలా చెప్పరా? రాఘవ, రాఘవ చెప్పు. ఏంటి హిందీలో మాట్లాడుతున్నావు? హిందీ వాళ్ళ హిందీ మే నహీ బాత్ కరేగా తో తెలుగు మే బాత్ కరేగా క్యా? తెలుగు మే బాత్ కరేగా క్యా? బహుత్ దిన్ కే బాద్ కా రహా హూ, కోయి భీ కుచ్ భీ బోలా తో ఘర్ మే కోయి భీ జిందా నహీ బచేగా సాలా. హా సమ్జే?
సంజయ్ बहुत बहुत अच्छा चले ए बेटा आराम से खाओ ఎంతనో చూడు ఎంతనో చూడు అంత నాకే అంత నాకే ఇదిగో చూడు ఇదే చికెన్ టిక్కిపాయ్ చిట్టి ఫ్రై చికెన్ పీచే చికెన్ పీచే నన్నా నిన్ను ఈ చికెన్ పీచు ఇక్కడ కూర్చొని నాకరికెళ్ళి దాని మీద కూర్చొని తింటాను సరేనా ఠీక్ హే బేటే టెన్ 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 ఐ ఒరే రాము దారా బయటికి వెరీ గుడ్ రా రాము జిజ్జు 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 నాన్న యా బేటే చుచ్చుతోంది చిచ్చెన్ తినేచి చుచ్చు పోచుకొచ్చేదా చుచ్చు పోచుకొనొచ్చి చిచ్చెన్ తినేదా చుచ్చు పోసుకొచ్చి చికెన్ తిను అయితే నా చిప్పుతి నేనే తీసుకుంటే ఇరుక్కుపోయి నొప్పి ఉంటుంది మెల్లగా మెల్లగా చాతరే నువ్వు వెళ్ళు నాన్న అడ్డగాడిదిలా అడ్డంగా ఎవడో పడుకున్నాను నాన్న వ్యాయ్ నువ్వు జరుగు ఏ నోరు ముయ్ ఇప్పుడు ఎందుకు ఏడుచున్నావు నీ మొగ్గులు జపో చెట్టినావా ఉండు నువ్వు పైకి పో ఏంటి నిన్ను పైకి పంపించున్నా బుద్ధొచ్చిందా మరి కిందకి వచ్చాక ఈ బండోడికి సపోర్ట్ చేయకూడదు అయితే కిందకి దీనికన్నా పిచ్చా ఏ నువ్వెళ్ళా మూల నాకు ఏ నీ సంగతి ఏంటి నీ ఎక్కిళ్ళు నాకు బాగా నచ్చింది నేను వెళ్ళి చుచ్చు పోచుకొని వచ్చాను వచ్చాన్ని ఇక్కడ పెట్టాను చుచ్చు ఇక్కడ పోతాను నన్న ఏబి వేసాను సి అయినా వేయి వేయి బేటే నోరుమూసుకొని లేవా ఏమండి నా గాజులు వేసుకున్నాడు నా చీర కట్టుకున్నాడు బొట్టు పెట్టుకున్నాడు పువ్వులు పెట్టుకున్నాడు పసుపు రాసుకున్నాడు అని నోటికొచ్చినట్లా వాగే అనుకో కూసేస్తా నాకు ముఖ్యమైన పని ఉంది అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను ఆ లోపు నన్ను ఏమైనా గెలకాలని ప్రయత్నించావు అర్థమైందిగా మూసుకొనుండు వెళ్ళొస్తాను మీ ఆయనకి చెప్పు ప్రియా నువ్వు ముందు లోపలికి కూర్చోవే ఏం లేదు పిల్లలిద్దరిని డ్రైవర్ తో పాటు ఇంటికి పంపిస్తున్నాను కొంచెం జాగ్రత్తగా చూసుకోవే ఏంటక్క భయమయంగా మాట్లాడుతున్నావు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక నేనే ఫోన్ చేస్తాను తర్వాత రాఘవనితో సరిగ్గా మాట్లాడలేదు ఫోన్ చేయట్లేదు అని బాధపడుతున్నావు కదా దానికి కారణం అతను కాదు అదొదలే తన గురించి మాట్లాడుకు తను చాలా మంచివాడు తనకి ఏ పాపం తెలియదు తన్ని పట్టి పీడిస్తున్నారే ముగ్గురు వాళ్లే కారణం ఏంటి నేను కాక ఇంకా ముగ్గురు ఉన్నారా వాడికి ఆహాహా తను కాదు వాళ్లే ఇతన్ని పట్టుకున్నారు అక్క కన్ఫ్యూజ్ చేయకు చూడు ఇవాళ తన దర్గాకు తీసుకెళ్తున్నావు సమస్యలన్నీ సర్దుకుపోతాయి దర్గాక అబ్బా నువ్వు గుచ్చి గుచ్చి క్వశ్చన్ లేకు టూ డేస్ టైం ఇవ్వు అన్నిటిని సాల్వ్ చేసి నేనే నీకు ఫోన్ చేస్తాను సరే పిల్లలు అక్కడికి చేరగానే వెంటనే ఫోన్ చేయవే ఇందులో నా తప్పేమీ లేదుగా మనసులో ఏం పెట్టుకోకు పిల్లలు చేరగానే ఫోన్ చేయి రాఘవన్ అడిగానని చెప్పు సరే సరే ఫోన్ పెట్టేస్తున్నా If you wanna come with me, shake it and move with me. Can you just do it, oh baby? Let's party, oh my baby.
చెయ్యి పట్టి నూడా నలుపు నీరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందుతాడా నా చెయ్యి పట్టి నూడా నలుపు నాగులాంటి చెలుపుపై నువ్వే చిందురుడా నా కోసం పుట్టి నూడా కుంకుమ పూల తోటలు తిని అమ్మిటా నిన్ను కన్నాడా అరి పూసే కాసే తల 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 వెన్నెలతో నిలిచి తెల్ల తెల్లగా తెలిసిందా నా నలుపు నందల్లాలా చలి కబురు పంపరారా చీరలే చుట్టూ కారా నీ చేతి చుట్టూతో హెసికు ఎటు చిదిమి ఇన్నడా ఇడా తడిమి కర్రాలో నిపుల కొలిమి నా చేస్తా దొరికిపో పోనేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడా నా చెయ్యి పట్టి నోడా సూపర్ స్టార్ రంగు నలుపు ఆయన పెద్ద ఫ్యాన్ నువ్వు నలుపు అరే మా సూపర్ స్టార్ మనసు మళ్ళీ తెలుపు ఆయన అభిమానులకు అదే గెలుపు నీ వాళ్ళంతా పుట్టు మచ్చలు పెట్టేశాడు మాయగాడు నీ రంగువాడు హృదయంలో మచ్చకి చాలేకుంటే ఆపై వాడు మనలో పడుకుంటారు నా నలుపు నందల్లాలా చలి కబురు పంపారా చీరలు చుట్టూ కూడా నీ చిలిపి చూపులతో శైతాన్ భయపడి పారిపోయావా? నిన్నెక్కడ ఎలా ఎప్పుడు పట్టుకోవాలో నాకు తెలుసు.